హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. నేను మీ శిరీషాని. ఈరోజు నేను మా హోమ్ టూర్ చూపించబోతున్నానండి. రీసెంట్గా మేము చెన్నైకి షిఫ్ట్ అయ్యామండి. ఈ ఇల్లు వచ్చేసి మా చిన్నమ్మాయి వాళ్ళది. 3 BHK ఫ్లాట్ అనమాట, 1830 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు మనం హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. ఇది మా మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. మా ఇంటి పేరు వచ్చేసి అభ్యాన్ సదన్. మా మనోడి పేరు అభ్యాన్, అందుకని అభ్యాన్ సదన్ అని పేరు పెట్టుకున్నాం మా ఇంటికి. వైట్ బోర్డు పైన బ్లాక్ అక్రిలిక్ సాలిడ్ కలర్స్ అండి. చుట్టూరు గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది నేమ్ బోర్డు. ఇది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చామండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. మెయిన్ డోర్కి అడిషనల్గా గ్రీన్ గేట్ పెట్టించామండి. సేఫ్టీ కోసం కాకుండా క్రాస్ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఎంట్రన్స్ డోర్కి పక్కనే ఓపెన్ ప్లేస్ వచ్చింది, అక్కడ నుంచి గాలి చాలా బాగా వస్తుందండి. గ్రిల్ గేట్కి మధ్యలో గోల్డ్ కలర్ స్టీల్ ప్లేట్ వచ్చింది. ఈ ఎంట్రన్స్ డోర్కి రౌండ్గా గ్రే కలర్లో సన్మైకా వుడన్ లేయర్ వేయించండి. దీనివల్ల మన మెయిన్ డోర్కే చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది, బాగా అందంగా కనిపిస్తుంది. గ్రిల్ గేట్ ఓపెన్ చేయగానే వుడన్ డోర్ వస్తుందండి. వుడన్ డోర్ ఓపెన్ చేయగానే మనకు ఫైర్ ఏరియా వస్తుంది. ఇది ఫైర్ ఏరియా అండి, చిన్న ప్లేస్. ఫైర్ ఏరియా చిన్న ప్లేస్ అయినప్పటికీ స్టోరేజ్కి వార్డ్రోబ్స్, రిలాక్స్ కావడానికి కుషన్ బెంచ్, అద్దం అన్నీ పెట్టించుకున్నామండి. కుషన్ బెంచ్ని లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఫిక్స్ చేసుకున్నాం. ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి, పేపర్ చదువుకోవడానికి, మనం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. దాని చుట్టూ స్టోరేజ్ కోసం వార్డ్రోబ్ చేయించామండి. వాటికి వచ్చేసి ఐరిష్ క్రీమ్ కలర్ లామినేట్స్ వేయించాం. కుషన్ బెంచ్ కింద వచ్చేసి 2 పెద్దవి 4 చిన్నవి వార్డ్రోబ్స్ వచ్చాయండి. సైడ్ వచ్చేసి పొడుగ్గా ఒకటి వచ్చింది. పైన 2 వార్డ్రోబ్స్ వచ్చాయి. ఈ వార్డ్రోబ్స్ మధ్యలో సెంటర్లో గోడకి అద్దం ఫిక్స్ చేసుకున్నామండి. ఈ అద్దాన్ని వాల్ మంత్ర అనే ఆన్లైన్ షాప్లో తీసుకున్నాం. ఈ అద్దానికి 2 సైడ్లో ఉండే డెకరేటివ్ ప్లాంట్స్ హోమ్ సెంటర్లో పర్చేజ్ చేసామండి. ఇవి న్యాచురల్ కాదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట. కుషన్ బెంచ్ పక్కన బ్రాస్ ఫ్లవర్ వేస్ పెట్టుకున్నాం. అందులో ఉండే ఆర్నమెంటల్ ఫ్లవర్స్ హోమ్ సెంటర్లో తీసుకున్నామండి. ఇవన్నీ ఒకే సెట్ కాదు, అన్నీ సెపరేట్గా కొని ఇందులో పెట్టుకున్నాం. ఈ డెకరేటివ్ హ్యాంగింగ్ లైట్స్ వచ్చేసి స్మార్ట్ లైట్స్ అనే షాప్లో కొన్నామండి. ఆ షాప్ వచ్చేసి NSK బోస్ రోడ్లో ఉంటుంది. వాల్ పేపరు లోకల్లోనే ఆర్డర్ ఇచ్చామండి. ఫైర్ ఏరియాకి, వార్డ్రోబ్స్కి సూట్ అయ్యేటట్టు కలర్ సెలెక్ట్ చేసి ఇచ్చాం. ఫైర్ ఏరియా చిన్నదైనా స్పేస్ యూటిలైజ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల అందంగా వచ్చింది. ఇంటీరియర్ డిజైన్ కోసం మేము లివ్ స్పేస్ వాళ్ళని అప్రోచ్ అయ్యామండి. మా రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు డిజైన్ చేశారు. మేమేం చెప్పామంటే క్లాసీగా, మోడర్న్గా, బ్రైట్ కలర్స్ కాకుండా సటిల్ కలర్స్ కావాలని చెప్పాము. వాళ్ళు అదే విధంగా చేసిచ్చారు. ఈ ఫైర్లో నుంచి ఒక బెడ్రూమ్కి వెళ్ళొచ్చండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఇది లాస్ట్ చూపిస్తాను. ఇప్పుడు లివింగ్ రూమ్కి వెళ్దాం. ఇదే లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ ఫుల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి. హాలు, డైనింగ్ రూమ్ కలిసి ఉంటుందన్నమాట. ఇంక నుంచి మేము ఈ ఇంట్లోనే ఉండబోతున్నామండి. ఈ సోఫా సెట్ వచ్చేసి 3-సీటర్+2 అండి. రాయపేటలో జై భారతం ఫర్నిచర్లో తీసుకున్నాం. ఈ సింగిల్ సీటర్ వచ్చేసి రిక్లైనరు ప్లస్ 300 డిగ్రీస్లో తిరుగుతుంది అన్నమాట. రిక్లైనర్ ఈ విధంగా రౌండ్గా తిరుగుతుందండి. ఇంకొక సింగిల్ సీటర్ వచ్చేసి ఓన్లీ రిక్లైనర్ అండి, దాంట్లో రొటేషన్ ఉండదు. ఈ టీపాయిని డెకరేటివ్ హ్యాండిక్రాఫ్ట్స్ అని ఆన్లైన్లో కొన్నామండి. దీనిలో 2 ఉంటాయి, ఇన్బిల్ట్ అన్నమాట. 2 సెపరేట్ చేసి అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే కలిపి ఒకటిగా అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ కార్పెట్ని హోమ్ సెంటర్లో తీసుకున్నాం. సోఫా సెట్ ఎదురుగా టీవీ అన్నట్టు వచ్చింది. కింద కబ్బోర్డ్స్ వచ్చాయండి, దానిపైన డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ హోమ్ సెంటర్లోనే తీసుకున్నామండి. 2 సైడ్లో ఉండే చెట్లు వచ్చేసి న్యాచురల్ ప్లాంట్స్ అన్నమాట, అరికే పామ్స్. ఈ అరికే పామ్స్లో 2 రకాలు ఉంటాయండి. ఇవి వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ, పొట్టిగా గుబురుగా పెరుగుతాయి. వీటిని టేబుల్ పామ్స్ అంటారు. టీవీ వెనకలా వాల్ క్లడింగ్ చేయించుకున్నాం. పైన ఒకటి ఫ్లోటింగ్ షెల్ఫ్ చేయించుకున్నాం, దానిపైన డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నాను. టీవీ యూనిట్కి 2 సైడ్లు వచ్చేసి లోవర్స్ పెట్టించుకున్నాం.
టీవీ యూనిట్ ముందర టాప్లో వచ్చేసి డిజైనర్ లైట్ పెట్టించుకున్నామండి. ఇంట్లో ఉండే డెకరేటివ్ డిజైనర్ లైట్స్ అన్నీ ఎన్ఎస్కే బోస్ రోడ్లో ఉండే స్మార్ట్ లైట్స్ అనే షాప్లో పర్చేజ్ చేసామండి. ఈ వింటేజ్ క్లాక్, ఈ ఫిగరెన్స్ ఉండే వాల్ హ్యాంగింగ్, వెనకొంది చూడండి చెట్టు, ఇవన్నీ వెడ్ ట్రీ అనే రిటర్న్ గిఫ్ట్ షాప్లో తీసుకున్నాం. సోఫా సెట్ అనుకున్న పెద్ద గోడకంతా రూమ్కి మ్యాచ్ అయ్యే కలర్లో వాల్ పేపర్ వేసామండి. మా టీవీ వచ్చేసి సోనీ 55 ఇంచ్ అండి, అల్ట్రా హెచ్డి 4K స్మార్ట్ OLED టీవీ. ఇది వాల్ మౌంటు. ఈ విధంగా దీన్ని ముందరకు తీసుకొచ్చి టిల్ట్ చేయించండి. ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్ తిప్పుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ప్రెస్ చేస్తే నార్మల్ ప్లేస్కి వెళ్ళిపోద్ది. లివింగ్ రూమ్ నుంచి ఒక బాల్కనీ వచ్చిందండి, దానికి గ్లాస్ స్లైడింగ్ డోర్స్ పెద్ద వచ్చాయన్నమాట. గ్లాస్ డోర్ అంతా కవర్ అయ్యేటట్టు పెద్ద కర్టన్స్ తీసుకున్నాము. ఒక్కొక్క రూమ్కి వచ్చేసి ఒక్కొక్క కలర్ థీమ్ అనుకున్నామండి, ఆ కలర్ థీమ్ని బట్టి కర్టన్స్ చూస్ చేసుకున్నాం మేము. ఈ కర్టన్స్ 2 లేయర్స్. ఫస్ట్ కర్టన్ వచ్చేసి 2 లేయర్ అండి, బ్లాక్ అవుట్ కర్టన్, మనకు బయట నుంచి లైటింగ్ రాకుండా ఉంటుంది. వెనక 3 లేయర్ వచ్చి షీర్ కర్టన్ అన్నమాట. మనకు లైట్గా వెళ్తురు రావాలా రూమ్లో అనుకుంటే ఈ బ్లాక్అవుట్ కర్టన్ని క్లోజ్ చేసేసి వెనక ఈ షీర్ కర్టన్ని క్లోజ్ చేసి పెట్టుకుంటే లోపలికి లైట్గా వెళ్తురు వస్తుంది. కర్టన్స్ వెనక మస్కిటో నెట్ పెట్టించామండి, ఈ విధంగా దగ్గరికి లాగాలన్నమాట, రెండు సైడ్లు వస్తాయి, సెంటర్లో మ్యాగ్నెట్తో అంటుకుంటాయి. ఈ మస్కిటో నెట్ వేసినందువల్ల గాలి బాగా వస్తుందండి, దోమలు రాకుండా ఉంటాయి. ప్రతి ఒక్క బాల్కనీలో విండోస్కి అన్నిటికీ పెట్టించాం వీటిల్ని. బాల్కనీలో ఆర్టిఫిషియల్ గ్రాస్ వేయించాం. ఒక సైడ్ ఇలా కబ్బోర్డ్స్ పెట్టామండి, ఇవి వచ్చేసి వాటర్ ప్రూఫ్ క్యాబినెట్స్ అన్నమాట, వర్షం పడినప్పుడు తడిచినా ఏమీ కాదు. హెడ్ వాల్కి వచ్చేసి న్యాచురల్ స్టోన్ క్లాడింగ్ వేయించాం, మధ్యలో కొంచెం గ్రీనరీగా కనిపించాలని వీటిని స్టిక్ చేసామన్నమాట. డ్రైయింగ్ హ్యాంగర్స్ కూడా పెట్టించాం, వీటిని కుమరన్ అనే ఆయన ఫిక్స్ చేశారు, ఆయన చోళయలో ఉంటారు. పక్షులు అవి రాకుండా ఉండడానికి ఇన్విజిబుల్ గ్రిల్స్ పెట్టించామండి. లివింగ్ రూమ్కి ఈ సైడ్ వస్తే డైనింగ్ ఏరియా వస్తుందండి. డైనింగ్ ఏరియాలో ఈ చిన్న వాల్కి ఫ్రెంచ్ లుక్ రావడానికి ఫ్రెంచ్ బీడింగ్ ఇచ్చాం. ఆ బీడింగ్కి వచ్చేసి గోల్డ్ కలర్ వేసామండి, పైన 5 పెద్దవి, కింద 5 చిన్నవి వచ్చాయి. ఫ్రెంచ్ బీడింగ్ లోపల వాల్ పేపర్ అంటించాం. మిగిలిన వాళ్ళకి వచ్చేసి సోఫా సెట్కి మ్యాచ్ అయ్యేటట్టు గ్రే కలర్ పెయింట్ వేయించామండి. సెంటర్ బీడింగ్లో వచ్చేసి పీకాక్ వాల్ క్లాక్ని ఫిట్ చేసాం. ఈ వాల్ క్లాక్ని మేల్మరువత్తూరు దగ్గర మ్యాజిక్ 99 అనే రెస్టారెంట్లో కొన్నామండి. రెండు సైడ్లు షో లైట్స్ వచ్చాయి. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే ఇది 6-సీటర్ కింగ్ స్టైల్ అండి, ఇది ఒరిజినల్ మార్బుల్ అన్నమాట. అన్నానగర్లో ఉండే డామ్రో ఫర్నిచర్ షోరూంలో పర్చేజ్ చేసామండి. చైర్స్ వచ్చేసి కుషన్ చైర్స్ అండి, తల దగ్గర డిజైన్ వచ్చింది. టేబుల్ మధ్యలో టేబుల్ రన్నర్ వేసి సెంటర్లో లేజీ సుసన్ పెట్టామండి, దానిపైన వాటర్ బాటిల్స్ పికిల్స్ పెట్టుకున్నాం. టేబుల్ పక్కనే క్రాకరీ యూనిట్ వచ్చింది. క్రాకరీ యూనిట్లో కింద కబోర్డ్స్ వచ్చాయండి, వాటిలో ఎక్స్ట్రాగా ఉండే గ్లాసులు బౌల్స్ అన్నీ పెట్టుకున్నాను. పైన ఒక సైడు లాంగ్ కబోర్డ్ వచ్చింది, ఇంకొక సైడు గ్లాస్ డోర్స్ ఉండే కబోర్డ్ వచ్చిందండి, దానికి వచ్చేసి అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ పెట్టించాం. మధ్యలో 2 ఓపెన్ కబోర్డ్స్ వచ్చాయి. గోడకు మధ్యలో మార్బుల్ వేయించామండి. ఈ క్రాకరీ యూనిట్లో ఉండే ఐటమ్స్ డెకరేటివ్ పీసెస్ అన్నీ చెన్నైలో విఆర్ మాల్లో ఫోరం మాల్లో ఉండే హోమ్ సెంటర్లో తీసుకున్నాం. మేము ఇంటికి ఎక్కువగా హోమ్ సెంటర్లోనే పర్చేజ్ చేసామండి. ఈ ఊయల వినాయకుడి బొమ్మ కూడా అక్కడే కొనుక్కున్నాం. సీలింగ్ వచ్చేసి POP ఫాల్స్ సీలింగ్ అండి. సర్ఫేస్ లైట్స్, స్ట్రిప్ లైట్స్, స్పాట్ లైట్స్ ఉన్నాయి. LED వైట్ లైట్, వామ్ లైట్స్ యూజ్ చేసామండి. ఫ్యూచర్లో ఊయలు కొనుక్కోవడానికి ప్రొవిజన్ కూడా పెట్టించుకున్నాం. హాల్లో నుంచి బెడ్రూమ్ పోయేటప్పుడు ప్యాసేజ్ వస్తుందండి. ఈ ప్యాసేజ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వ్యానిటీ ఏరియా, రైట్ సైడ్ కిచెన్ వస్తుందన్నమాట. ఈ వ్యానిటీ ఏరియాలో గ్రానైట్ వేయించామండి. ఇట్ సైడ్ వచ్చేసి ఓవల్ షేప్లో గోల్డ్ కలర్ వాష్ బేసిన్ పెట్టించాం. ఇది చోళైలో జైన్స్ సెరామిక్ షాప్లో కొనుక్కున్నాం అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ని పెట్టించామండి. ఇది వచ్చేసి ఇక్కడ టచ్ చేసామనుకోండి, ఫస్ట్ బ్లూ లైట్, నెక్స్ట్ వామ్ లైట్, నెక్స్ట్ వైట్ లైట్ వెళుతుందన్నమాట, తర్వాత ఆగిపోతుంది. ఇట్ సైడ్ గ్రానైట్ పైన హ్యాండ్ వాష్ సెట్ పెట్టామండి. ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఇటువంటి సెట్ వచ్చేసి 4 తీసుకున్నానండి.
మూడు బాత్రూంలో మూడు సెట్ పెట్టేసి ఇక్కడ ఒక సెట్ పెట్టాను అన్నమాట. ఈ గ్రానైట్ కింద వాషింగ్ మిషన్ పెట్టానండి, ఎల్జీ వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్, ఫుల్ ఆటోమేటిక్. ఈ ప్లేస్లో చాలా కాంపాక్ట్గా బాగా కరెక్ట్గా సరిపోయిందండి. ఈ వాష్ మిషన్ కింద కబోర్డ్స్ వచ్చాయి. ఈ కబోర్డ్స్లో వాషింగ్కి సంబంధించి సర్ఫ్, కంఫర్ట్ అన్నీ పెట్టుకున్నాను. సైడ్ ఈ విధంగా పొడుగ్గా కబోర్డ్ వచ్చింది. పైన రెండు కబోర్డ్స్ వచ్చాయి. వీటిలో హ్యాండ్ వాష్, సోప్స్, ఆల్ అవుట్ ఈ విధంగా ఎక్స్ట్రా కొన్నాయన్ని స్టోర్ చేసుకున్నాను. ఈ విధంగా చిన్న ప్లేస్లో కబోర్డ్స్, వాషింగ్ మిషన్, వాష్ బేసిన్, అద్దం ఇవన్నీ పెట్టడం వల్ల మంచి స్పేస్ యూటిలైజేషన్ అయ్యిందండి. చాలా అందంగా కూడా వచ్చింది ఈ ప్లేస్. ఈ వ్యానిటీ ఏరియాకి ఆపోజిట్లో కిచెన్ ఉంది కదండి, ఈ అద్దంలో నుంచి కిచెన్ అంతా బాగా కనిపిస్తుంది. ఈ కిచెన్ అవుట్లుక్ ఒకసారి చూసేయండి. హోమ్ టూరే చాలా పెద్దదయ్యేట్లుంది, అందుకని కిచెన్ టూర్ వచ్చేసి ఇంకొక వీడియోలో పెడతానండి. ఇప్పుడు ఈ ప్యాసేజ్ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది సెకండ్ బెడ్రూము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది వచ్చిందండి. కింగ్ సైడ్ బెడ్ వేసాం, కాట్ రెండు సైడ్లో వచ్చేసి బాక్స్లు వచ్చాయన్నమాట. బెడ్ వెనుక వాల్కి ఫుల్గా సిల్వర్ డిజైన్లో ఉండే వాల్ పేపర్ అంటించామండి. ఈ సైడ్ ఫుల్గా విండోకి అద్దం వచ్చింది. టూ లేయర్ కర్టన్ కుట్టించాం. బెడ్కి ఆపోజిట్ వాల్ ఫుల్గా వార్డ్రోబ్స్ వచ్చాయండి. కింద వార్డ్రోబ్స్ వచ్చేసి పెద్దవి కాబట్టి పెద్ద బ్రాస్ హ్యాండిల్స్ పెట్టామండి. పైన కబోర్డ్స్కి చిన్న బ్రాస్ హ్యాండిల్స్ పెట్టాం. మధ్యలో టీవీ యూనిట్ వచ్చిందండి. టీవీ యూనిట్ కింద 8 డ్రాలు వచ్చాయన్నమాట. ఈ టీవీ వచ్చేసి సోనీ 40 ఇంచ్ అండి. టీవీ యూనిట్కి రెండు సైడ్లు ఫుల్ సైజ్ మిర్రర్ పెట్టాం. వీటి వెనక కూడా కబోర్డ్స్ వచ్చాయి. ఇక్కడ కూర్చోవడానికి ఈ స్టూల్ని హోమ్ సెంటర్లో తీసుకున్నామండి. ఫాల్ సీలింగ్లో వచ్చేసి అలానే స్ట్రిప్ లైట్స్, స్పాట్ లైట్స్ వచ్చాయన్నమాట. ఇంట్లో ఉన్న కబోర్డ్స్ అన్నిటికీ డోర్స్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత వదిలేస్తే అవే సాఫ్ట్గా క్లోజ్ అయిపోతాయండి. ప్రతి ఒక్క డోర్ ఈ విధంగానే ఉన్నాయి. ఇంట్లో సౌండ్ చేస్తా పడకుండా సాఫ్ట్గా క్లోజ్ అవుతాయన్నమాట. ఈ డ్రా కూడా చూడండి, క్లోజ్ చేస్తే సాఫ్ట్గా క్లోజ్ అయిపోతుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ లోపల ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేస్తామో చూపిస్తాను. ఈ గ్లాస్ డోర్ వెనక వాటర్ పైప్స్ అన్నీ పోతుంటాయండి. గీజర్ కూడా మేము అక్కడే పెట్టాం. దాని ముందర ఉన్న ప్లేస్ వేస్ట్ కాకుండా ఈ విధంగా కబోర్డ్ పెట్టించాం. ఈ కబోర్డ్ వచ్చి ఆ గ్లాస్కి ఈ మ్యాగ్నెట్ దగ్గర టైట్గా అంటుకుంటుంది. ఇలా పెట్టేస్తే చూడండి టైట్గా అంటుకుంటుంది అన్నమాట. ఈ కబోర్డ్ లోపల చిన్న చిన్న అరలు గ్లాస్ డివైడర్స్తో చేయించామండి. ఈ విధంగా మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రానైట్ చిన్నది వచ్చింది కదండి, దీనిపైన ప్లేస్ వేస్ట్ కాకుండా ఈ గ్రానైట్ ఎంత వెడల్పుగా ఉందో అంత వెడల్పులో కబోర్డ్ చేయించాం. ఈ బాత్రూంలో ఉండే అద్దం కూడా ఫస్ట్ ఒకసారి టచ్ చేస్తే బ్లూ లైట్ వెళుతుందండి, నెక్స్ట్ వామ్ లైట్, నెక్స్ట్ వచ్చేసి వైట్ లైట్ వెళుతుంది అన్నమాట. తర్వాత ఆగిపోతుంది. బాత్రూమ్స్ అన్నిట్లో ఈ విధంగా ఇటువంటి మిర్రర్సే పెట్టించామండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఈ సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత డోర్ వెనక చాలా ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ వేస్ట్ అయిపోకుండా కింద బీరువాని పెట్టి పైన కబోర్డ్స్ని స్టోరేజ్ కోసం చేయించుకున్నాం. ఈ డోర్కి ఎదురుగా ఉండేది పెప్పర్ ఫ్రైలో ఉన్న బీరువా అండి. ఇది అంతకుముందే వీడియోస్లో చూపించాను. యూట్యూబ్ వీడియోస్లో యూస్ చేసే చిన్న చిన్న కప్స్, ప్లేట్స్, స్పూన్స్ అన్నీ దీంట్లో పెట్టుకుంటానన్నమాట. ఈ రూమ్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ థీమ్ అండి. క్వీన్ సైజ్ బెడ్ వేసాం. ఈ కాటు బెడ్ని రాయిపేటలో ఉండే జయభారతం ఫర్నిచర్లో కొన్నామండి. మంచానికి వెనక బ్యాక్ స్ప్లాష్ విత్ కుషన్ చేయించామండి. దీనివలన రూమ్కే బాగా అందం వచ్చింది.
మంచానికి రెండు సైడ్లో పర్మనెంట్ బాక్సెస్ చేయించామండి. పైన ఓపెన్ కబోర్డు, కింద క్లోజ్డ్ కబోర్డ్ వచ్చాయి. పైన కుషన్కి రెండు సైడ్లు కిటికీలు వచ్చాయన్నమాట. విండోస్కి కూడా కర్టెన్స్ వేయించామండి. ఇలాగే రెండు లేయర్స్ వస్తాయి. మస్కిటో నెట్ వచ్చేసి ఒక సైడే ఉంటుంది అన్నమాట, రెండో సైడ్ గోడకే ఫిట్ చేసి ఉంటారు, అటు సైడు అటాచ్ అయిపోతుంది. మళ్ళీ కావాలన్నప్పుడు తీసేసుకోవచ్చు. బెడ్కి ఆపోజిట్ సైడ్ వచ్చేసి వార్డ్రోబ్స్ వచ్చాయండి. అన్ని బెడ్రూమ్స్లో కబోర్డ్స్ అన్నీ గ్లాస్ ఫినిషింగ్ కాకుండా మ్యాట్ ఫినిషింగ్తో చేయించాం. వీటికి కూడా కింద లాంగ్ హ్యాండిల్స్, పైన చిన్న హ్యాండిల్స్ పెట్టించామండి. కబోర్డ్స్ పక్కనే ఒక పెద్దది లాంగ్ సైజ్ మిర్రర్ పెట్టించుకున్నాం. బెడ్కి రైట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ వచ్చింది. వార్డ్రోబ్కి ఈ సైడ్ వచ్చేసి ఒక డ్రెస్సింగ్ టేబుల్ పెట్టామండి. కింద డ్రాలు వచ్చాయి. డ్రెస్సింగ్ టేబుల్ పక్కన బాల్కనీ పోవడానికి పెద్ద అద్దాలు, స్లైడింగ్ డోర్స్ ఉన్నాయండి. మస్కిటో నెట్ కూడా ఉంది. స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసామనుకోండి, గాలి బాగా వస్తుంది ఇంటి లోపలికి. బాల్కనీలో ఆర్టిఫిషియల్ గ్రాసు, ఇన్విజిబుల్ గ్రిల్స్, స్టోరేజ్ కోసం కబోర్డ్స్, క్లాత్ డ్రైయింగ్ స్టాండ్ అన్నీ పెట్టించామండి. ఇక్కడ నుంచి వస్తే సిటీ వ్యూ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక కబోర్డ్ వస్తుందండి. దీంట్లో దేవుణ్ణి పెట్టుకున్నాం. రెండు డోర్స్ వస్తాయన్నమాట. ఈ రెండు డోర్స్కి సెంటర్లో ఇలా లైన్స్ ఉండే గ్లాస్ వేయించామండి. అవుటర్ సైడ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాం. ఐరిష్ క్రీమ్ కలర్ లామినేట్స్ వేయించామండి. మేము దేవుణ్ణి ఇలా కబోర్డ్లో పెట్టుకున్నామండి. వెనక వాల్ క్లాడింగ్ వచ్చేసి వైట్ మార్బుల్తో చేయించాం. ఈ డిజైన్ను సిఎన్సి లేజర్ కటింగ్తో చేస్తారండి. మేము ఓమ్ అని కస్టమైజ్ చేయించుకున్నాం. మీరు కావాలంటే ఫ్లవర్ కానీ లోటస్ కానీ చేయించుకోవచ్చు. దేవుడి ఫొటోస్ పెట్టుకోవడానికి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సెపరేట్ క్యాబిన్స్ చేయించుకున్నాం. కింద మార్బుల్ వచ్చేసి రెండు స్టెప్స్గా చేయించుకున్నామండి. కింద కబోర్డ్స్ వచ్చాయన్నమాట. ఈ దేవుడి కబోర్డ్కి పక్కనే పెద్ద కబోర్డ్ వచ్చిందండి. పైన స్టోరేజ్కి కబోర్డ్స్ వచ్చాయన్నమాట. అంతా ఒకే కలరు, ఐరిష్ క్రీమ్ కలర్ వేయించాం. ఇది సోఫా కమ్ బెడ్ అండి. చాలా యూనిక్ మోడల్ అన్నమాట. దీన్ని హోమ్ సెంటర్లో కొన్నాం. ఇది ఓపెన్ చేస్తే క్వీన్ సైజ్ బెడ్ అవుతుందండి. 7 ft x 5.5 ft. క్లోజ్ చేస్తే మళ్ళీ సోఫా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇలా పైకని ఇలా లాగాలి. పైకంటే ఇలా టక్ అని సౌండ్ వస్తుందండి. లోపల స్టోరేజ్ ఉంటుంది. ఇది ఇలాగే కింద కనేస్తే క్లోజ్ అయిపోతుంది. రూమ్కి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వర్క్ స్టేషన్ ఉంటుందండి. ఈ వర్క్ స్టేషన్కి వచ్చేసి ఫ్రాస్టీ వైట్, ఐరిష్ క్రీమ్ కలర్ లామినేట్స్ వేయించాం. స్పాట్ లైట్స్, స్ట్రిప్ లైట్స్ పెట్టించామండి. బుక్స్ పెట్టుకోవడానికి క్లోజ్డ్ క్యాబినెట్స్ కొన్ని, ఓపెన్ క్యాబినెట్స్ కొన్ని పెట్టామండి. ఈజీగా బుక్స్ హ్యాండిల్ చేసుకోవడానికి నీట్గా డిజైన్ చేశారు. సిల్వర్ ప్లే బటన్ ఇక్కడే పెట్టానండి. నేను ఇక్కడే నా వీడియోస్ ఎడిటింగ్, టైపింగ్, రికార్డింగ్ అన్నీ ఇక మీద ఇక్కడే చేసుకుంటాను. డోర్ అనక ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఫుల్ లెంగ్త్ మిర్రర్ని పెట్టించుకున్నామండి. మనం ఏమైనా రెడీ అయినప్పుడు బాగుంటుంది చూసుకోవడానికి. దీనికి స్ట్రిప్ లైట్ని కూడా పెట్టాం. డోర్ వెనక ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది రివాల్వింగ్ స్టూల్, హోమ్ సెంటర్లోనే తీసుకున్నాం. దేవుడు పూజ చేసేటప్పుడు కింద ఏమైనా పెట్టినా, కబోర్డ్స్లోంచి ఏమైనా తీసుకోవాలన్నా, రౌండ్గా ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ తిరిగి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నామండి. చాలా యూస్ఫుల్గా ఉంది. సోఫా కమ్ బెడ్ పక్కనే చిన్న బాల్కనీ వచ్చిందండి. బాల్కనీలో తులసి కాటన్ పెట్టానండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. వాష్ బేసిన్ పైన కింద కబోర్డ్స్ చేయించామండి. మధ్యలో చిన్న ప్లేస్ మాత్రం మిగిలింది. ఆ ప్లేస్ తగ్గట్టు మిర్రర్ని కస్టమైజ్ చేయించుకున్నాం. ఇలా దేవుడి రూము,
స్టడీ రూము అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రూమ్ను పూజా రూమ్ అని, స్టడీ రూమ్ అని, గెస్ట్ రూమ్ అని మల్టీపర్పస్ రూమ్గా వాడుకోవచ్చు అండి. ఇదేనండి మా హోమ్ టూరు, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఇల్లు కొనే వాళ్ళకి కానీ, ఇంటిని రీమోడల్ చేసుకునే వాళ్ళకి కానీ కొన్ని ఐడియాస్ అయినా వస్తాయని చూపించానండి. మేము కొన్న ఫర్నిచర్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఆన్లైన్ లింక్స్ ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. మీకు ఏమైనా స్పెషల్గా ఆర్గనైజేషన్ లాంటివి కావాలంటే కామెంట్ చేస్తే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడికిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.